ఉల్లిపాయ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు 250 గ్రాములు, పచ్చిబటాని ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా. ఉల్లిపాయ రైస్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి నేర్చుకుందాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ఎస్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఉల్లిపాయ రైస్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పాన్ పెట్టుకొని మనం నూనె వేసేసుకుందాము. సో ఈ ఆయిల్ని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే చుట్టూరా ఒకసారి అలా అలా టర్న్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ముందుగా అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేసుకుంటాం ప్రతి దాంట్లో అంటే మనకు కొంచెం టేస్ట్ కోసం, అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం టేస్ట్ పోయిన తర్వాత మొదటగా ఏంటంటే మనకి ఏ రైస్ ప్రిపేర్ చేసినా, మనకి బిర్యానీ చేసినా లేకపోతే ఫ్రైడ్ రైస్, అందులో అల్లం కానీ వెల్లుల్లి కానీ ఖచ్చితంగా ఉంటుంది. అవును. సో ఎందుకంటే కొద్దిగా మనకి వెల్లుల్లి అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది, కాల్షియం ఉంటుంది అని చెప్పి చెప్పారు. అలాగే అల్లం మంచిగా అరుగుతుంది అని ఎన్నో చెప్పారు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ రైస్లోకి ఉల్లిపాయలు చాలామంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసేస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఇలా సన్నగా, మేడం అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి ఇలా వేసుకున్న బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి చూద్దాం. ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ రైస్లో ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. సగం వేగిన తర్వాత మనం బటానీ యాడ్ చేస్తాం. సో ఈ రోజు అయితే మేడం చెప్పినట్టుగా ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో నేను చూడబోతున్నాను. నేను చక్కగా పోపు, పల్లీలు, లైక్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటాము. ఎప్పుడు అందరికీ తెలిసిన రెసిపీ ఇది. సో అలా కాకుండా ఇలా కొంచెం తయారు చేసుకుంటే కొత్తగా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ మ్యామ్, ఉల్లిపాయ వలన కలిగే లాభాలు ఏంటి అని నేను మిమ్మల్ని అడగను, ఎందుకంటే మీరు చాలా ఎపిసోడ్స్లో నాకు చెప్పారు లైక్ మనకి అది చలవ చేస్తుందనో, లేకపోతే పచ్చిగా తింటే మంచిదనో, ఇంకా వాటి మూలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పగలరా? మనం ఈ రైస్లో ఏంటంటే ఎక్కువ ఉల్లిపాయలు వేస్తున్నాం, ఎందుకంటే ఈ ఎండాకాలంలో బాగా చలవ చేస్తుందని ఉల్లిపాయ వాడుతున్నాం ఎక్కువ. అదే కాకుండా ఏంటంటే ఉల్లిపాయలో ఉన్న ఎంజైమ్స్ మనం మొత్తం డైజెస్టివ్ ట్రాక్ని బాగా క్లీన్ చేస్తాయి. అందుకని మనకి ఏదైతే ఎండాకాలంలో రకరకాల ఫుడ్స్ తీసుకుంటాం, మామిడిపళ్ళు తీసుకుంటాం సీజన్ కాబట్టి రకరకాల ఫుడ్స్ తీసుకుంటాం, దానివల్ల వేడి చేస్తాయి కొన్ని ఫుడ్స్, ఈ ఎఫెక్ట్స్ అని పోవడం కోసం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే మంచిది. ఎండలో ఎక్కువగా పనిచేసే కార్మికులకి ఇదిగో ఇలా ఉల్లిపాయ రైస్ కానీ తొందరగానే, లేకపోతే ఎక్కువ టైం తీసుకోవు, అన్నం ముందుగా ఉడికించేసుకోనో లేకపోతే పొద్దున వండిన అన్నం ఉంటుంది కాబట్టి అలా చల్లారబెట్టుకోను, ఇప్పుడు వండిన అన్నం అయితే చల్లారబెట్టుకోవాలి, లేదంటే పొద్దున్న రైస్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేసుకొని రైస్ చేసుకోవడం అనేది టైం కూడా ఎక్కువగా తీసుకోదు, త్వరగా అయిపోతుంది. ఈ రోజుల్లో అందరూ త్వరగా అయిపోవాలి, త్వర త్వరగా మనకి టైం ఎక్కువ ఉండదు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇలాంటివి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇంకా వేగాల ఉల్లిపాయలు, ఇంకా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఏమంటారు గుమగుమలు ఆడిపోతుంది ఆ పచ్చి వాసన పోయి. సో అవి వేగుతుండగా మనం బఠానీ వేస్తున్నాం. పచ్చి బఠానీ ఉల్లిపాయ రైస్లో పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత ఏమైనా పెట్టుకోవడం అవసరం లేదు, అవసరం లేదు, వేగాలి కదా. పచ్చి బఠానీలు, పచ్చి బఠానీలు గ్రీన్స్ ఉంటాయి కాబట్టి విటమిన్ ఏ ఉంటుందని అన్నారు కదా, లైక్ విటమిన్. బఠానీలో మనకి ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. యా, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అంటారు, అది ఎంతో బలాన్ని ఇస్తాయి కాబట్టి పచ్చి బఠానీలు కూడా దొరుకుతాయి మనకి, ఫ్రెష్గా దొరుకుతాయి. ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టినవి అలా కొనుక్కోకుండా ఫ్రెష్ బఠానీలు దొరుకుతాయి కాబట్టి అలా తయారు చేసుకోవడం, లేకపోతే మనకి ఏమంటారు ఆ బీన్సే దొరుకుతాయి కదా ఓపెన్ చేసేసుకొని చక్కగా. దొరికినప్పుడు ఏంటంటే ఒకేసారి ఎక్కువ తీసేసుకుని ఆ సీజన్లో ఒలిచి మీరు డబ్బాలు వేసి ఫ్రీజర్లో పెడితే ఎన్నాళ్ళైనా ఉంటాయి. అవును, అలా అయినా తీసుకోవచ్చు, అది ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో రాజలక్ష్మి గారు, చేనేత కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? చేనేత కార్మికులు ఏంటంటే కూర్చుని ఎక్కువసేపు ఆ మగ్గం దగ్గర చీరలు నేయడం కానీ లేకపోతే వస్త్రాలు నేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఒకేసారి అలా కూర్చుని చేయడం వల్ల వాళ్ళకి నడుం నొప్పులు, అలాగే ఏంటంటే కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఐరన్ ఎక్కువ ఉన్న అంటే మనకి నాన్ వెజ్ అని, లివర్ అని, లేకపోతే బీట్రూట్, చిక్కుళ్ళు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వంకాయ మీరు ఒక ఎపిసోడ్లో చెప్పారు, దీనివల్ల వాళ్ళకి ఐరన్ బాగా వస్తుంది. అలా కాకుండా కాల్షియం కూడా ఎక్కువ తీసుకోవాలి, మునగాకు, పాలు,
పాలకు సంబంధించిన పదార్థాలు అంటే పెరుగు మజ్జిగ ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు. సో అవి విన్నారు కదా ఎలాంటివి ఎక్కువ తీసుకోవాలా, అలాంటివన్నీ కూడా పూలు ఎక్కువగా తీసుకుంటే మనకి చాలా మంచిది అనమాట. కూర్చొని కూర్చొని కాల్షియం దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మీరు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. మ్యామ్ ఇక్కడ ఇవి కూడా వేగాయి. దీంట్లో ధనియాల పొడి, ధనియాల పొడి వేసి కొంచెం వేయించుకోవాలి. మసాలాలు కూడా ఇప్పుడు ఈ ధనియాల పొడి కానీ ఈ జీరా పౌడర్ లేకపోతే గరం మసాలాను మనం అవే వేసుకుంటూ ఉంటాం కదా మసాలాస్, అవి ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది కదా మ్యామ్. ఇంట్లో తయారు చేసుకుంటే కొంచెం ముగ్గుల్లో నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అది మన ఇంట్లో చేసిన ఫ్లేవర్ మళ్ళీ ఎక్కడా రాదు బయటకున్నా కూడా. అది కరెక్టే. సో అందుకోసం అని చెప్పి ఇంట్లో తయారు చేసుకొని అదే కొన్ని తయారు చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది మనం ఫీల్ అవుతాము. అందుకోసం అని ఇంట్లో తయారు చేసుకుంటే హెల్తీగా కూడా ఉండొచ్చు. ఇది అయింది కదా, దీంట్లో మనం అన్నం వేస్తున్నాం. ఓకే, సో ఇలాగా మొత్తం కూడా ఈ అన్నము కలిసేటట్టుగా మొత్తానికి పట్టేటట్టుగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో మరి నెక్స్ట్ ఏం వేయాలి మ్యామ్? ఇది ఆల్రెడీ కలిసింది కదా బాగా, మనం కొద్ది కొత్తిమీర వేద్దాం. దీంతో కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి అయిపోయింది కట్టేస్తున్నా. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఉల్లిపాయ రైస్ కొంచెం కొత్తగా చాలా టేస్టీగా ఎంతో హెల్దీగా తయారు చేసుకున్నాం మనము. ఉల్లిపాయ రైస్ తయారు చేసేసాం కదా, సో సర్వింగ్ బౌల్లో కూడా సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఉల్లిపాయ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు 250 గ్రాములు, పచ్చిబటాణీ ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా. ఉల్లిపాయ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. అవి సగం వేగిన తర్వాత పచ్చిబటాణీలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఉప్పు వేసి వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో అన్నం కూడా వేసి కలిపి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే కార్మికులకు ఎండాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఉల్లిపాయ రైస్ రెడీ.